రైతు బ్యాంకు రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా మరుగున పరుస్తున్న తెలంగాణ అమరవీరుల చరిత్రను ఈ తరానికి తెలియజెప్పేందుకు రథకర్ల అరాచకాలు ఆకృత్యాలకు గురైన స్థలాలను సందర్శించే నిమిత్తం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన 2 రోజుల యాత్రలో భాగంగా మైరాన్పల్లి చర్యాల వస్తున్నారు. ఆ కార్యక్రమానికి గజ్వేల్ బీజేపీ నాయకులు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏల రామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, బీజేఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నేమూరి ఆంజనేయులు గౌడ్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి, బీజీవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్కంటి సురేష్, గజ్వేల్ పట్టణ మండల అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, బండారు మహేష్, జయదేపూర్ మండల అధ్యక్షులు కోదండం శ్రీనివాస్ రెడ్డి, వరగల్ మండల అధ్యక్షులు అనిల్ గౌడ్, నాయకులు పంజాల అశోక్ గౌడ్, ప్రభాకర్, రమాకాంత్, ఆర్కే యాదవ్, మహేష్, అనిల్ తదితరులు ఈ కార్యక్రమానికి బయలుదేరారు. సిద్దిపేట జిల్లాలోని మైరాన్పల్లికి విచ్చేస్తున్న సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ నుండి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలను తరలివెళ్తున్నాం. మేము ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయమనగా అంటే మనం ఏదైతే తెలంగాణ రాకముందు ఇదే కేసీఆర్ 17 సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించాలని రోషయ్య గారితో ఎన్నోసార్లు గొడవ వేసి ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మేము ఇప్పుడు అన్నాము, మేమెందుకు చేస్తామని అనడం అది ఒక విడ్డూరంగా ఉంది. కేసీఆర్ మాట్లాడితేనే ఎట్లా ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రేపు ఏం చేస్తున్నా, నేనెందుకు మాట్లాడినా అనే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కంపల్సరిగా 17 సెప్టెంబర్ని అఫీషియల్గా దీన్ని ప్రకటించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే మేము భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేము జెండా ఎగరేస్తాం. కంపల్సరిగా 17 సెప్టెంబర్ని మేము అధికారికంగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ.